హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ హాస్టి లవ్లీ థాట్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నానండి. అండ్ ఈరోజు నేను చేసేది ఏంటంటే, పూలు అంటారు అది, పుల పూలు అంటారు అది స్నాక్ ఐటము. సో అది మన బియ్య పిండి మైదా పిండితో చేస్తారు. అది ఎలా చేయాలి ఏంటి దాన్ని నేను మీకు ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మైదా పిండి అండి, 1 కేజీ మైదా పిండి. ఇది బియ్యం పిండి, కిలో పిండికి 1/4 కిలో బియ్యం పిండి వేస్తున్నాము. చక్కెర కిలో 1/4 కిలో చక్కెర, 1/4 కిలో చక్కెరకి వాటర్ ఇలా వాటర్ వేసి కరగబెట్టుకున్నాము. కలుపుకోవాలి, నీళ్ళలో కలబెట్టుకొని ఇలాగా చక్కెర నీళ్ళు వేస్తున్నాము. ఈ విధంగా చక్కెర నీళ్ళు వేసుకోవాలి. మొత్తం అలాగా మిక్స్ చేసుకోవాలండి. ఉండ లేకుండా బాగా మిక్స్ చేయాలి. షుగర్ బాగా కరిగిపోయినాక 1/4 కిలో అంత షుగర్ వాటర్ వేసి మొత్తము మిక్స్ చేసాము. అదంతా కరిగిపోయినాక ఈ విధంగా మొత్తము కలిపెట్టేసుకోవాలి. ఇందులో నేను 1 కేజీ మైదా పిండి అయితే 1/4 కిలో అంత బియ్యం పిండి అండ్ 1/4 కిలో షుగర్. షుగర్ మనకు ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువైనా తీసుకోవచ్చు. బాగా స్వీట్గా ఉండాలి అనుకుంటే మేము నార్మల్గా తీసుకున్నాము. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మొత్తము ఈ విధంగా కలుపుకోవాలి. పిండి అంతా ఉండలేకుండా ఇలా కలుపుకోవాలి. ఇవి ఉన్నాయి కదండి, ఫస్ట్ ఇట్లా వేడి నూనెలో పెట్టుకోవాలి. డైరెక్ట్ పిండిలో పెడితే రావు. సో ఇట్లా వేడి నూనెలో ఇలా పెట్టేసుకోవాలా, వేడిగా ఉన్న దాంతో నుంచి తీసి పెట్టాలి. ఉంది కదా వేడి, స్టార్టింగ్లో అయినా సరే అంతే. ఈ విధంగా వేడిగా తీసి ఇందులో వేసేయండి, అంతే. అలా పెట్టుకోవాలి, వేడిగా ఉండాలి. చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి. అవి చూసారా, అది మనల్ని స్టవ్ వేసేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆ విధంగా ఇలా వేసుకోవాలి. చూసారా, ఆ విధంగా చేయాలి. అలా వచ్చేస్తుంది. ఇవి మీకు ఎక్కడైనా దొరుకుతాయండి, స్టీల్ షాప్లలో. చూసారా, ఆ విధంగా తీసుకొని జస్ట్ ఆయిల్ వేసేయడం. నెక్స్ట్ అది అలాగా ఫ్రై అయ్యాక తీసేయడం. ఆ విధంగా ఉంటుంది. జస్ట్ 1 మినిట్ అలా వేడైన వెంటనే మళ్ళీ కడ్డీ సాయంతో దాన్ని అంతా తీయడం. చూసారా, ఆ విధంగా తీస్తుంది. చూసారా ఎంత బాగున్నాయో. సేమ్ మళ్ళీ అదే విధంగా ఉండాలి. చూసారా, రెడీ అయిపోయింది. ఎమ్మీ ఎమ్మీ ఫ్లవర్స్ రెడీ అయిపోయినాయి. గులాబ్ పూలు అంటారు వీటిని. సో ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఉంటాయి, చూసారా, ఇలా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. చూసేసారు కదా ఎమ్మీ ఎమ్మీ స్నాక్ ఐటమ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ దెన్, బాయ్.